అసలు భారతదేశం అంటేనే కుల మతాలు అన్ని కలిసి ఉన్న భారతదేశం అంటే ముస్లిమే కానీ క్రిస్టియనే కానీ హిందూ కానీ, మరి ముస్లింస్కి ఉన్నట్టు హిందూస్కి ఉన్న భారతీయ జనతా పార్టీకి ఎందుకు పడదు, వాళ్ళని మీకు శత్రువులా? మీకు ఒక విషయం ఈ సందర్భంగా చెప్పాలా, నరేంద్ర మోదీ గారు అంటే అంతకుముందు కూడా చాలా విషయాలు నేను పోర్ట్ చేయొచ్చు, బట్ ఇటీవల కాలంలో గత 2014 నుంచి జరిగినటువంటి విషయాలు ప్రధానంగా నేను చెప్తాను ఈ సందర్భంగా. నరేంద్ర మోదీ గారు కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా మత కల్లోలకి అవకాశం లేకుండా పోయింది. ముస్లింలు సుఖంగా ఉన్నారు, ఇక్కడ క్షేమంగా ఉన్నారు, హిందువులు క్షేమంగా ఉన్నారు, మైనారిటీలుగా చెప్పుకోబడుతున్నటువంటి క్రిస్టియన్స్ క్షేమంగా ఉన్నారు, ఇతర అన్ని మతాలకు సంబంధించిన వ్యక్తులు కూడా ఇక్కడ క్షేమంగా ఉన్నారు అంటే భారతీయ జనతా పార్టీ కానీ ఇక్కడ ఉన్నటువంటి హిందువులు కానీ ఎవరి పట్ల కూడా ఎటువంటి భేదభావం లేకుండా అందరితోటి కలుపుకొని పోయి ఈ దేశం అభివృద్ధి చెందాలి అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు, భారతీయుడైనటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా సుసంపన్నమైనటువంటి దేశంగా మారాలి అంటే భారతీయ జనతా పార్టీ యొక్క ఐడియాలజీ ఏదైతే ఉందో అంత్యోదయ స్ఫూర్తి, అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ దేశ సంపన్న ఫలాలు అందాలి అని ఏదైతే భారతీయ జనతా పార్టీ పుట్టుక ఉందో దాని ప్రకారంగా నడుపుకుంటూ వచ్చాం. ఎవరికి కూడా ఎక్కడ కూడా వ్యతిరేకం లేదు. దీనికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. 35A యాక్ట్ రద్దు చేయడం జరిగింది. 35A యాక్ట్ ఏం చెప్పింది మనకి, ట్రిపుల్ తలాక్, ఏదైతే ముస్లిం మహిళలు సోదరీమణులు ముస్లిం సోదరీమణులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా గతంలో ఇక్కడ ఉన్నటువంటి షరియా చట్టాలని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాలని క్రియేట్ చేసి మహిళల్ని అతి దారుణంగా ఎక్కడో విదేశాల నుంచి కూడా ఫోన్లో కూడా చెప్తే ట్రిపుల్ తలాక్ అని చెప్పేస్తే వారు విడాకులు ఇచ్చుకునేటువంటి పరిస్థితి. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా భారతీయ జనతా పార్టీ బాధ్యత తీసుకుంటుంది కాబట్టి ముస్లిం మహిళల పట్ల కూడా అదే రకమైనటువంటి సోదరి భావం ఉంది కాబట్టి వారిని ఆ చట్టాన్ని రద్దు చేసి వారందరిని కూడా కాపాడుకున్నాం కాబట్టి ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ముస్లింలు బాగా ప్రభావితం చేసేటటువంటి 53 స్థానాలు ఉన్నటువంటి ప్రాంతంలో సుమారుగా 38 ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది. దానికి కారణం ఏంటంటే ఈ దేశంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తిని సమభావంతో చూసేటటువంటి అవకాశం ఒక భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోనే ఉంది, అది ప్రజలందరూ కూడా నమ్ముతూ ఉన్నారు కాబట్టి ఇది జరుగుతూ ఉంది.